క్లియర్ గా వాళ్ళకి సంబంధించిన ఓటర్ అంకరించిన కనబడుతోంది. ఇక ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఉత్సవాలు ప్రారంభించేశారు, సంబరాలు జరుపుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఘటనలు కూడా మనం చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం. సో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనబడుతోంది, ఆ సంబరం కనబడుతోంది, ఆ కోలాహల వాతావరణం కనబడుతుంది. ఒకసారి మరిన్ని తాజా అప్డేట్స్ మీకు చూస్తే కనుక ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆ షాక్ తప్పటట్టు కనబడడం లేదు. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓటమి చాలా క్లియర్ కనబడుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఓడిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుందా అంటే ప్రజెంట్ ట్రెండ్స్ కనుక చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరైపోయిందనే సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక అప్డేట్ చూస్తే కనుక ఇక కమలం 8 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్న బీజేపీ, 7 స్థానంలో కాంగ్రెస్, 1 స్థానంలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తోంది తెలంగాణకు సంబంధించిన అంశంలో. సో బీజేపీ 1 స్థానాన్ని పుంజుకుందని చెప్పాలి, 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో బీఆర్ఎస్, 1 స్థానంలో ఎంఐఎం. ఇక ఉత్తరాంధ్రలో కూటమి హవా కనబడుతోంది, 34 నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కడ కూడా కనబడడం లేదు. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన కొడాలని వాళ్ళకి సంబంధించిన విజువల్స్ ఇప్పటికీ మనం పాయింట్ బ్లాంక్ తీసుకుందా చూస్తున్నాం. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీ ఊట్ చేసిన కూటమి, వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క స్థానం కూడా కనబరచడం లేదు. ఇక కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నారు, ఎందుకంటే మెదక్ పార్లమెంటరీ స్థానంలో ఖాతా తెరిచింది కాబట్టి, లీడ్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ లీడ్ కొనసాగిస్తున్నారు కాబట్టి కొంత కేసీఆర్ ఊపిరి పీల్చుకుంటూ కనబడుతోంది. ఇక బీజేపీ మాధవిలత లీడింగ్లో ఉన్నారు హైదరాబాద్ పార్లమెంట్లో కూడా. సో లాస్ట్ కొంత సిచ్యువేషన్ తారుమారే అవకాశం కూడా కనబడుతుంది, ఎందుకంటే ఎంఐఎం డెఫినెట్గా హైదరాబాద్ స్థానం దక్కించుకోవడం కోసం ఇంతకైనా తగ్గిస్తుంది, లేకపోతే కొన్ని సిచ్యువేషన్లో అక్కడ ఓటింగ్ మనం ఎగ్జాక్ట్ పోల్స్ సంబంధించిన చూసిన అంశాలు చూసినప్పటికీ, గతంలో జరిగిన ఎన్నికల్లో చూసినప్పటికీ కొంత తారుమారుగా కనిపించినప్పటికీ చివరిగా మాత్రం విజయం వాళ్ళదే ఉంటుంది. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉన్నది. హైదరాబాద్లో మాధవలత తన కొంత లీడింగ్ కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక పిఠాపురంలో ప్రస్తుతం ఒక అరగంట క్రితం వరకు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 10,114 ఓట్లతోని ఆధిక్యంతో కొనసాగారు. ఒకసారి విజువల్ వేసుకోదాం. సో కొడాలానికి సంబంధించి విజువల్స్ మనం చూసుకోవచ్చు. అక్కడ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు, టీడీపీ శ్రేణులకు సంబంధించిన విజువల్స్ పాయింట్ బ్లాంక్ స్క్రీన్ మీద చూస్తున్నాం, ఫుల్ స్క్రీన్ వేసుకో. సో చాలా బిగ్గెస్ట్ విన్నింగ్ అని చెప్పాలి టీడీపీ విషయంలో, ఎందుకంటే వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదు. చాలా క్లియర్ ఓటమి కనబడుతోంది జగన్మోహన్ రెడ్డికి, కేవలం ఇంకా ఆయన కనీసం 50 సీట్స్ కూడా దాటలేకపోయారు. సో నాకు తెలిసి ఇదే ట్రెండ్స్ కనుక కొనసాగితే చివరి నిమిషానికి అంటే ఓటింగ్ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా అయిపోయేసరికి వైసీపీకి సంబంధించి సుమారుగా ఒక 30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, అంతకు మించి పెద్దగా రాకపోవచ్చు. చెప్పండి.